అసంతృప్త నేతలతో వైసీపీ ముఖ్య నేతలు సమావేశమై వారిని బుజ్జగిస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి సత్తెనపల్లి నర్సరావుపేటతో పాటు పలు నియోజకవర్గ నేతలు వచ్చారు. ఈ సమావేశంలో అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు నర్సరావుపేట అసంతృప్త నేత బ్రహ్మారెడ్డి కూడా పాల్గొన్నారు. అసంతృప్త నేతలతో వైసీపీ ముఖ్య నేతలు సమావేశమై వారిని బుజ్జగిస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి సత్తెనపల్లి నర్సరావుపేటతో పాటు పలు నియోజకవర్గ నేతలు వచ్చారు. ఈ సమావేశంలో అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు నర్సరావుపేట అసంతృప్త నేత బ్రహ్మారెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, మార్చి 16న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 12 జాబితాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ప్రధానంగా కొత్తగా అభ్యర్థులను ఖరారు చేసే సమయంలో వస్తున్న అసమ్మతి అసంతృప్తిని చల్లార్చేందుకు పార్టీ ముఖ్య నేతలు ఎప్పటికప్పుడు సమావేశమవుతున్నారు. అయితే కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలనే కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. అయితే అక్కడక్కడ పార్టీకి సంబంధించిన నేతలు, ఆయా నియోజకవర్గాలు ఉన్న ముఖ్య నేతలంతా కూడా సిట్టింగ్ ను మార్చాలన్న డిమాండ్ ను కొంతకాలంగా వినిపిస్తున్నారు. మార్చి 16న అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే సమయం దగ్గర పడుతున్న వారిని బుజ్జగించే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి గుంటూరు జిల్లాకు సంబంధించి సత్తెనపల్లి, అదేవిధంగా నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన పలువురు నేతలను ముఖ్య నేతలు పిలిపించినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి సత్తెనపల్లికి సంబంధించి మంత్రి అంబటి రాంబాబు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ నియోజకవర్గానికి సంబంధించిన పలువురు అసంతృప్త నేతలు కూడా సమావేశం ఉన్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో నరసరావుపేటకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు మరో నేత బ్రహ్మారెడ్డి కూడా ఈ సమావేశానికి వచ్చినట్టు. మొత్తం మీద మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. ఎవరైతే పార్టీ అభ్యర్థిగా ఖరారు చేస్తుందో వారి గెలుపు కోసం కృషి చేయాలని, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో విధంగా వారికి అవకాశం ఇస్తామన్న హామీని కూడా సమావేశంలో ఇస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.